ఎక్కి పోయి చెప్తాను. మీరు చేసుకుంటున్నటువంటి జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 2% మాత్రమే జాతీయ రహదారులతోటి భారతదేశంలో అన్నిటికంటే తక్కువ జాతీయ రహదారులు కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఈ విషయం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రిజర్వేషన్ చేసి 150,000 కోట్ల రూపాయల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇప్పిస్తే ఈరోజు జాతీయ రహదారుల సగటులో తెలంగాణ నేషనల్ యావరేజ్ 3 అయితే తెలంగాణ యావరేజ్ 4 పెరిగింది. దానికి సహకరించింది కేంద్రం కదా. వచ్చిన 150,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఉన్నా కాదా స్మార్ట్ సిటీలు అట్లా చెప్పకపోతే మీరు వరంగల్ విషయానికి వస్తే వరంగల్ కార్పొరేషన్కి మేము ఇచ్చింది 198 కోట్లు ఇచ్చినాం స్మార్ట్ సిటీ కింద. ఏమైనా 198 కోట్లు దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్యారంటీ ఇచ్చిందా? అసలు ఎక్కడ ఆగిందండి? ఇత్యాది అనేక అంశాల విషయంలో కూడా ఫ్లోర్లో అయితే అబద్ధాలు చెప్పలేరు కదా. ప్రెస్ మీట్లో అయితే ఏదైతే మాట్లాడతారు కానీ అంత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఫ్లోర్లో చెప్పండి భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఈ పద్ధతిగా ఇన్ని పైసలు ఇవ్వాల్సింది ఉంటే ఇవ్వలేదు అని చెప్పండి. ఈ గైడ్ దెమ్, ఈ ఆన్సర్ దెమ్. ఈ హ్యావ్ ద స్టాటిస్టిక్స్, అందుకనే పుస్తకాలు పేపర్లు అన్ని తీసుకునే పోతా ఉంటామండి. ఇంతకాలంలాగా ఎవరు లేరు, ఎవరు అడిగారు, ఎవరికి లెక్కలు తెలియదు అనుకుంటే కుదరదు. ది హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాటిస్టిక్స్. వారు మాట్లాడుతున్నటువంటి ఐటీఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దాకా, వారు మాట్లాడుతున్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీ దాకా, వి హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్. వి హ్యావ్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఎక్స్పోజ్డ్ బిఫోర్ ద పార్లమెంట్. మీ ఎంపీలు రంజిత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం వచ్చింది, బండి సంజయ్ గారు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్రింటెడ్ కాపీ తీసుకుని వస్తా ఉన్నాం ఫ్లోర్. సో వీళ్ళు ఆన్సర్ దేమ్ అంత ఫ్లోర్. కాబట్టి ఏదో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీని బదనాం చేద్దాం అనేటువంటి కుట్ర చేస్తే దట్ వీ డోంట్ అలో ఇన్ ద ఫ్లోర్. దే హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్. ఈ విల్ ఆన్సర్ ఆల్ దర్ క్వశ్చన్స్ అవుట్ సైడ్ అండ్ అస్ వెల్ అస్ ఇన్ ద ఫ్లోర్ ఆల్సో. ఇట్ ఇస్ మై రైట్ అండ్ ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ద పార్టీ. వీ ట్రై టు బార్గెన్ ద టైం, వీ ట్రై టు స్పీచ్ ద టైం. టైం ఎన్నిలాతో కూడా ఒక ఆర్డర్ లేదు, ఒక సభ్యంగా అనుకునేటువంటి రైట్ ఏంటి, ఎన్ని రకాల ప్రశ్నలు ఏంటి, ఎన్ని రకాల టైం లాక్కోవచ్చు, దానికి సంబంధించి ఖచ్చితంగా చేస్తారు. అందుకనే కొత్త వాళ్ళకి కొంచెం ఎవరి పుస్తకం చదివిందరనే కొత్త పుస్తకం కూడా తెచ్చుకుంటున్నారు. పార్లమెంటరీ ప్రెసిడెన్సీస్ ఏం ఉంటారు, పార్లమెంట్ రూల్స్ ఏం చెప్తే, పెద్ద ర్యాంక్తో ఏం చెప్పి భారత రాజ్యాంగానికి మూలపు స్తంభమైనటువంటి పెద్ద ర్యాంక్తో సభ్యులకు ఏం హక్కులు ఇచ్చింది, ఏం మాట్లాడమని చెప్తే చెప్పినట్టు, ఏ శిక్షణ కింద నేను మాట్లాడేటప్పుడు అది ఎంత సమయం డిస్కస్. ప్రజల పక్షాన్ని నిలబెట్టుకోవాలి, నిలదీస్తాం. హక్కుల కోసం కొట్లాడతాం, ప్రజల హక్కుల కోసం కొట్లాడతాం, సభ్యులుగా మార్పుకేటువంటి హక్కుల కోసం ఇప్పుడు ఒకరోజు ఇవ్వకుండా రెండు రోజులు ఇవ్వకుండా నెల రోజులు సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మీరు ఎన్ని రోజులు చర్చిస్తారు, ఎన్ని గంటలు చర్చిస్తారు, ఎంతమంది మాట్లాడతారు, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాం మేము. మేము అడుగుతాం రేపు 2 సభలు అడుగుతాం, ఒక 10 నిమిషాలు 7 సార్లు అడుగుతాం. మీలాగా గంటలు అబద్ధాలని అందంగా చెప్పలేదు కానీ మాకు తెలిసిన విషయాన్ని సూటిగా 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి అని అడుగుతాం. తెలుస్తాయి కదా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉందని మీడియా పాయింట్ తీసుకొచ్చి దర్బార్ దగ్గర పెట్టి కాకుండా ఎవరు రావద్దు, ఫోటో తీయద్దు, వీడియో తీయద్దు, అంత రెస్ట్రిక్షన్ పెట్టుకో పడి కూడా బిహావ్ రోల్ రైట్స్. అందుకనే పుస్తకాలు కొత్తగా తోచుకుంటాం. ఎందుకంటే ఎవరు మందపదముగా నెట్టేసుకుంటూ పోతుంటే కుదరకు ఉంటారు. అంటే సార్ డెఫినెట్లీ రేజ్ మై రైట్ సార్, ఐ హోప్ దట్ ద స్పీకర్ విల్ యాక్ట్ జుడిషియస్లీ అండ్ ఇండిపెండెంట్లీ. అట్లా చేయకపోతే నా రైట్ కోసం నేను వదిలేస్తా, నిలబెడతా, స్పీకర్ జరిగితే నిలదీస్తాను సమయం సందర్భంగా. నేను మళ్ళీ లెక్కలు నేను డైలాగ్ ఇచ్చాను, మైకులు ఇసిరేయను, బట్ ఐ నో హౌ టు ప్రొటెస్ట్ మై సెల్ఫ్. ఈయన ముఖ్యమంత్రి గారు భారతదేశానికి స్వతంత్ర వచ్చిన 75 స్వతంత్ర దినోత్సవ వేడుకలను 75 వారాల పాటు జరపాలనుకున్నప్పుడు వారు ఒక మాట చెప్పింది, గాంధేయ మార్గంలోనే మేము తెలంగాణను సాధించడం, గాంధేయ మార్గంలోనే అహింస యుద్ధంగా ఈ రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నాం అన్నారు. నేను కూడా గాంధేయ మార్గంలోనే వెహికల్ లెజిస్లేటర్గా నాకు ప్రొటెస్ట్ చేసేటువంటి హక్కు ఉంటుంది, లేచి నిలబడేటువంటి హక్కు ఉంటుంది. నా కుర్చీలో లేచి నిలబడతాను, నా ప్రొటెస్ట్ నేను తెలియజేస్తాను, నా ప్రొటెస్ట్ బయట ప్రపంచానికి చాట్ చేసేలాగా ప్రయత్నం చేస్తాను. లేదా దే విల్ యాక్సెప్ట్ అవునా, దట్ విల్ బి డిసైడెడ్ విత్ ద టైం.